వికసైత ఆంధ్ర అర్థ రేట్ ఆఫ్ 2047 లో భాగంగా జిల్లా అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ జిల్లా అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరం నందు వికసిత ఆంధ్ర అర్థ రేట్ ఆఫ్ 2047 లో భాగంగా కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనపై జిల్లాలోని వివిధ సంబంధిత జిల్లా శాఖల అధికారులతో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వికసిత ఆంధ్రప్రదేశ్ అర్థ రేట్ ఆఫ్ 2047 దిశగా జిల్లాకు సంబంధించి కార్యాచరణ ప్రణాళికను 12 అంశాల ప్రాతిపదికన రూపొందించాలని జిల్లా స్థాయిలో వ్యవసాయ అనుబంధ రంగాలు పరిశ్రమలు సేవా రంగం వారిగా సిద్ధం చేయాలని తెలిపారు. వ్యవసాయ అనుబంధ రంగాలలో రైతులకు లాభసాటి దిశగా చేయవలసిన అంశాలు పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యత కలిగిన వారిని సిద్ధం చేయడం, టూరిజం, ఎకో టూరిజం అభివృద్ధి, ఇలా ప్రతి రంగంలో వృద్ధికి సంబంధిత శాఖల పరిధిలో సామర్థ్యాలను అంచనా వేసుకుని ఉన్న ప్రతికూలతలను మార్చడానికి తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించాలన్నారు. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ప్రతి కుటుంబాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. ఇందులో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అమలయ్యే పథకాలు పేదరికాన్ని తగ్గించేందుకు అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ హిమవంశీ, ద్వామా పీడి రాజశేఖర్, అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు.